హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి, వాస్తు సీక్రెట్స్ గురించి, చాలా వరకు మీరు చేసే తప్పులు అవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను హరి వాస్తు అనే యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను. నా హరి వాస్తు యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈశాన్యంలో బావి ఉండకూడదు. ఈ విషయం చాలామందికి తెలియదు. దాని గురించిన పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈరోజు చూడండి. ముందుగా ఈ ప్లాన్ అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ఇల్లు, ఒక స్థలం మనం తీసుకున్నట్లయితే ఈ స్థలంలో ఇది ఈస్ట్, ఓకే, ఇది వచ్చేసి ఈస్ట్, ఇదేమో వెస్ట్, ఇదేమో సౌత్, ఇదేమో నార్త్. ఇందులో సాధ్యమైనంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వాస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఏ ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్ళినా, ఏ బిల్డింగ్ ప్లానర్ దగ్గరికి వెళ్ళినా, లేదు అంటే కనుక ఏ మేస్త్రి దగ్గరికి వెళ్ళినా, ఏ బిల్డర్ దగ్గరికి వెళ్ళినా, ప్రతి ఒక్కరూ కేవలం ఒకే ఒక మాట చెప్తారు, మనము బావి ఎక్కడ పెట్టాలి, బోర్ ఎక్కడ పెట్టాలి, లేదు అంటే కనుక సంప్ ఎక్కడ పెట్టాలి. ఒకటే సమాధానం వస్తుంది. ఆ సమాధానం ఏంటి తెలుసా? ఈశాన్యంలో. ఈశాన్యంలో పెట్టడం అనేది చాలా వరకు పెద్ద తప్పు. ఈ తప్పు మీరు చేయకండి. దానికి గల కారణాలు ఏముంటాయనేది ఈరోజు మనం చూద్దాం. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈశాన్యంలో మనకు 2 పాయింట్స్, అంటే మీరు ఉత్తరం కావచ్చు, లేదంటే తూర్పు కావచ్చు, దక్షిణం కావచ్చు, పడమర కావచ్చు, ఎక్కడైనా సరే స్థలాన్ని 9 భాగాలుగా డివైడ్ చేయాలి. అంటే మీ స్థలం ఎంత ఉందో దాన్ని 9 భాగాలుగా డివైడ్ చేయాలి. 9 భాగాలలో అంటే ఈశాన్యం నుంచి మీకు 2 భాగాల వరకు వాస్తు పురుషుని యొక్క తలభాగం అనేది ఉంటుంది. ఇది తలభాగం అనేది ఉంటుంది. ఇది తలభాగం, ఇది వెన్నెముక భాగం, ఓకే. అయితే ఇందులో చూడండి, సాధ్యమైనంత వరకు 2 కళ్ళు, ముక్కు, నోరు. వాస్తు పురుషుడు ఎప్పుడైనా రివర్స్లో ఉంటాడు, అంటే తలభాగం అనేది లోపలికి ఉంటుంది. అయితే మన వాళ్ళు చాలా వరకు తప్పులు ఏం చేస్తారంటే, ఈశాన్యంలో బావి ఉండాలి, లేదు అంటే కనుక సంపు ఉండాలి, లేదంటే బోర్ వేయాలి, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈశాన్యంలో ఎక్కడ వేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. ఈ విషయం మీరు తెలుసుకోండి, భవిష్యత్తులో డబ్బులకు సంబంధించిన సమస్యలు కానీ, లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కానీ ఏమీ లేకుండా ఉండాలని నేను కోరుతూ మీకు ఈ వీడియో పెడుతున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సరే మీరు బావి తవ్వాలన్నా, లేదు అంటే సంపు తవ్వాలన్నా, లేదు అంటే బోర్ వేయాలన్నా, వీటన్నిటికీ కరెక్ట్ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడంటే వాస్తు పురుషుని తలభాగం. అంటే 2 పాయింట్స్, 2 భాగాలు అయిపోయిన తర్వాత 3వ భాగం నుంచి 5వ భాగం లోపల మీరు బోర్ వేయచ్చు. ఇక్కడ ఒకవేళ తూర్పులో తీసుకుంటే సేమ్ 2వ భాగం నుంచి 5వ భాగం వరకు మీరు తీసుకోవచ్చు. 1, 2, 3, 4, ఓకే, 3వ భాగం, 4వ భాగం, 5వ భాగం వరకు మీరు తీసుకోవచ్చు. ఇక్కడైనా సరే 3, 4, 5 తీసుకుంటాం, ఓకే. సో ఇక్కడైనా 3, 4, 5, ఇక్కడైనా 3, 4, 5, ఇవి అన్నిటికంటే 1 పాయింట్స్. మీకు ఒకటే గుర్తుంచుకోండి, జీవితాంతం మీకు ఖర్చులు ఎంతైనా, లేదంటే అవసరానికి డబ్బులు కావాలన్నా, మీరు సింపుల్గా అవసరానికి సరిపడా డబ్బులు కావాలి, మేము ఒక పని చేస్తున్నామంటే మాకు డబ్బు కొరత ఉండొద్దు అని అనుకునేవాళ్ళు, 3rd పాయింట్, 4th పాయింట్ కలిపి మీరు సంప ఏర్పాటు చేసుకోండి, లేదంటే బోర్ వేసుకోండి, లేదంటే బావి తవ్వుకోండి. ఈ 2 పాయింట్స్ అన్నిటికంటే 1. ఒకవేళ మీకు స్థలం సరిపోవట్లేదంటే 5, 4, 3, ఈ 3 పాయింట్స్ కూడా చేసుకోవచ్చు.
ఇవి డబ్బులకు సంబంధించినంత వరకు నంబర్ వన్ పాయింట్స్. జీవితాంతం మనకి ఎప్పుడేమైనా అవసరాలు ఉన్నాయి, ఒక 100,000 రూపాయలు ఖర్చు ఉంది, మనకి అప్పటికప్పుడు డబ్బులు రావట్లేదు, సో ఈ పాయింట్స్లో మీరు ఏర్పాటు చేస్తే డబ్బులకు సంబంధించిన సమస్య అనేది రాదు. అయితే ఈ పాయింట్స్లో వేస్తే ఎందుకు రాదు, అది కూడా మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే, ఇది కుబేరుడి స్థానం. కుబేరుడి తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థానాలు ఇవి. కుబేరుడు డబ్బుకు సంబంధించిన వాడు. అయితే ఎప్పుడైతే మనము ఈ స్థానాలలో, ఏ స్థానాలు, 1 to 9 ఈ స్థానాలలో అంటే ఉత్తరం వైపుగా ఈ స్థానాలలో తవ్వినప్పుడు గుంతలు ఏర్పడి ఆ గుంతలలో ఆ భూమి లోపలనే వీళ్ళందరూ నివసిస్తారు, భూమి లోపల ఉంటారు. ఓకే, అయితే ఈ తవ్వినప్పుడు వీళ్ళ యొక్క మంచి ప్రభావం అనేది ఆ నీళ్ళ ద్వారా బయటికి వచ్చి ఆ నీళ్లు మనం తాగడం కానీ యూస్ చేసుకోవడం కానీ చేయడం వల్ల వీళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మనకు కలుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చాలా వరకు ఎందుకు ఈ తప్పులు చేస్తారో, అసలు ఏ వాస్తు సిద్ధాంతం చెప్తాడో అర్థం కాదు, కానీ ఈశాన్యంలో అంటే ఈశాన్యంలో వాస్తు పురుషుని యొక్క తల ఉంటుంది, తల భాగంలో ఇక్కడ తవ్వడం, ఇక్కడ గుంతలేయడం, లేదంటే ఇక్కడ బోర్ వేయడము, లేదంటే సంపేయడము, అసలు ఈ తల భాగంలో ఎట్టి పరిస్థితిలో చేయద్దు. ఒకటి గుర్తుంచుకోండి, మన చెయ్యి ఉంది ఇక్కడ నుంచి, నేను ఇక్కడికి ఒక హోల్ చేశాను అంటే ఇక్కడ చెయ్యి ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి హోల్ చేశాను, ఇక్కడ చేశాను, ఇక్కడ చేశాను, ఏమైనా అవుతుందా? మనిషి చనిపోడు, మనిషికి ఏమీ కాదు, కానీ ఒక నొప్పి అయితే ఉంటుంది. అయితే ఇది భరించని నొప్పి అయితే కాదు, భరించలేని నొప్పి అయితే కాదు, భరించని నొప్పి. ఒకవేళ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమన్నా గుచ్చుకున్నా, ఏమైనా అయినా, నేను దీన్ని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది, కానీ నా తలకే దెబ్బ తగిలితే నన్ను ఒక 4 తీసుకోవాల్సిన పరిస్థితి, తీసుకొని పోవాలి 4 నన్ను. సో ఇట్లా ఉంటుంది. అయితే మీరు ఒక్కటి గమనించండి, తల భాగంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో బోర్ అనేది వేయకూడదు, గుంతలు అనేవి తోయకూడదు, ఇక్కడ స్లోప్ అనేది ఉండాలి. అయితే చాలామంది స్లోపు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి స్లోప్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అది బాగానే ఉంది, కానీ ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో బోర్ వేయడం అనేది తప్పు. ఇక్కడ నుంచి 3వ స్థానం నుంచి మీరు 5వ స్థానం లోపల బోర్ వేసుకున్నట్లయితే డబ్బుకి సంబంధించిన కొరత జీవితాంతం ఉండదు. ఈ విషయం మీరు చూడండి, ఇక్కడైనా సరే తూర్పు భాగంలో అయినా సరే ఈ 2 స్థానాలు చాలా మంచివి. ఇది డబ్బుకు సంబంధించింది, ఇది పేరు ప్రతిష్టలకు సంబంధించింది. మీకు ఏది కావాలో అది నిర్ణయం చేసుకోండి. ఒకవేళ 2 కావాలని అనుకుంటున్నారా, సింపుల్, ఇక్కడ బోర్ వేసుకోండి, ఇక్కడ సంప వేసుకోండి, 2 రకాలుగా మీకు పనిచేస్తుంది. ఓకే, సో ఈరోజు నేను చెప్పిన వీడియో కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది, సో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.